కాంగ్రెస్ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ కుమ్మక్కై పుట్ట రాజకీయాలు చేస్తున్నారు. జగన్ మీద 10 అఫిడవిట్లు పెట్టినాడు. ఆయన్ని ఇప్పుడు కూడా పోస్టింగ్ ఇవ్వకుండా ఈ మ్యాచ్ ఫిక్సింగ్లో భాగంగా ఆడ మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఆయనకి ఇప్పటికి కూడా బెయిల్ ఇవ్వలేదు, ఈ విధంగా పోస్టింగ్ ఇవ్వలేదు. ఈ బెయిల్ ఇచ్చి రాజశేఖర్ని పంపించి ఎప్పుడు కూడా ఇచ్చారు బెయిలు? సిడబ్ల్యూసి తీర్మానం తర్వాత విభజిస్తామని చెప్పిన తర్వాత వాళ్ళకి వ్యతిరేకం వచ్చిన తర్వాత మనం ఏదో ఒక విధంగా సీమాంధ్రలో కూడా మనం గెలిపించుకోవాలని చెప్పని జగన్ని బెయిలిచ్చి పంపించి ఆయన సమైక్యవాదం అనిపించమని చెప్పి అంటున్నారు. మొత్తం మందిని కాంగ్రెస్కే పంపించారు. వైఎస్ఆర్సీపీలో ఉన్న పెద్ద నాయకులంతా కూడా ఇప్పుడు అడిగిపోయారు, కాంగ్రెస్కి పోయారు. ఈ యొక్క మ్యాచ్ ఫిక్సింగ్లో భాగంగా వైఎస్ఆర్సీపీ తెలంగాణ యూనిట్ మొత్తం కూడా ఈరోజు కాంగ్రెస్లో మర్జీ చేశారు. ఈడేమో కాంగ్రెస్లో మర్జీ చేశారు, ఈడు గెలవాలా? వాడేమో వాళ్ళు అసీమాంధ్రలో సమైక్య ఉద్యమం చెప్పి ఆడగలవాలా? యూపీఏ ప్రభుత్వం రావాలని చెప్పని ఈ యొక్క కుట్రలో భాగంగానే ఎన్నికల ముందు ఇంకా 3 నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ 3 నెలల్లో వీళ్ళకి ఎవరు ఇచ్చారు హక్కు? మీరు మ్యాండేట్ని కోల్పోయారు. రేపు కొత్తగా ప్రభుత్వాలు ఎన్నికలైన తర్వాత వస్తుంది, వాళ్ళకి ఇవ్వండి ఆ ఛాన్సు. మీరెందుకు ఈ యొక్క ఛాన్స్ తీసుకుంటారని చెప్పి కూడా మేము కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం.